రైట్. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఇది ఇప్పుడేంటి ఇందాక మన సుబ్బారావు గారు చెప్పినట్టు ఒక కేసు నుంచి జనరలైజ్ అయ్యింది, చాలా అంటే 10 దాకా ఇంకా అడిషనల్గా పిటిషన్స్ వచ్చి ఉన్నాయి అంటున్నారు. అలా జనరలైజ్డ్ అయినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి క్రీడా ప్రాంగణాల గురించితో పాటుగా ప్రైవేట్ స్కూల్స్ది కూడా అందులో ఉంటుందా, లేకపోతే పర్టికులర్గా ఈ 10 రిట్ పిటిషన్ల ఇష్యూనే దాంట్లో చర్చకు వస్తుందా? ఈ ప్రజాప్రయోజన మాధ్యంలో కోర్టులు ఎట్టే చెప్పలేం సార్, చాలా డిఫరెంట్. మీరు సివిల్ కేసు క్రిమినల్ కేసు ఎవరైనా ఒక పర్టికులర్ మనిషి చేస్తే కోర్టులు దాని వరకే ఆగుతాయి. ఈ ప్రజా ప్రయోజన మాధ్యంలో పిల్స్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో కోర్టులు అట్లా ఆగవు, వాటికి చాలా విచక్షణాధికరణాలు ఉంటాయి 226 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలో. సో వాళ్ళు ఎటు వెళ్తారో మనకు తెలియదు. అయితే ఉన్న చట్టాన్ని మార్చే అధికారం మాత్రం కోర్టుకుంటుంది, ఇది మనం గమనించాలి. ఇప్పుడు ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ పెట్టడానికి చట్టం ఉంది, పబ్లిక్ మన గవర్నమెంట్ స్కూల్స్ పెట్టడానికి చట్టం ఉంది. అయితే వీటన్నిటికీ ఇందాక మనం అనుకున్నట్టు ఎడ్యుకేషన్ యాక్టే ప్రధానం. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1987 అంటే ఎమెండైన యాక్ట్ అదే ప్రధానం. దానిలోనే 1993లో రూల్స్ చేశారు ప్రైవేట్ స్కూల్ ఎట్లా పెట్టాలి, ఏమేమి ఉండాలి ఆ స్కూల్లో అని. దానిలో 93లో రూల్స్ ఫ్రేమ్ చేశారు. దాని ప్రకారం మనకి క్లాస్ రూమ్ ఎంత విడిది ఉండాలి, తర్వాత ఎన్ని క్లాస్ రూమ్లు ఉండాలి, ఎంతమంది విద్యార్థులకు ఒక క్లాస్ రూమ్ ఉండాలి, ల్యాబొరేటరీస్ ఎలా ఉండాలి, టాయిలెట్లు ఎలా ఉండాలి, తర్వాత సేఫ్టీ మెజర్స్ అంటే కరెంట్ సిస్టమ్ కానీ వైర్లు ఉంటాయి కదా సార్, వాటన్నిటి మీద భద్రత ఎలా ఉండాలి, తర్వాత కాంపౌండ్ వాళ్ళు కంపల్సరీ ఉండాలి, ఇలాంటి రూల్స్ ఉన్నాయి తప్ప మీకు ప్లే గ్రౌండ్ అదే స్కూల్లో ఉండాలని లేదు మనకి, ప్రధానమైన అంశం అది. సో ప్లే గ్రౌండ్ ఎందుకంటే ఓపెన్ ప్లేస్, బేసిక్గా మనకి ఇక్కడ అంశం ఏంటంటే ఓపెన్ ప్లేస్. ఓపెన్ ప్లేస్ గురించే సమస్య కాబట్టి ప్రైవేట్ స్కూల్లో ఉన్న రూల్ ఏంటంటే 1000 మంది విద్యార్థులు ఉంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ ఆర్ సెకండరీ స్కూల్స్ కి మనకి 6 ఎకరం పొలం, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే 2600 గజాల స్థలం ఉండాలని చెప్పి రూల్ ఉంది 1993 ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ యాక్ట్ రూల్స్ కింద 1993లో ఇచ్చిన రూల్ ఇది. 2600 గజాలు ఉండాలని మాత్రం ఇచ్చింది. దీన్ని కేవలం స్కూల్ కి కేటాయిస్తే స్కూల్ కే వాడాలని మాత్రం ఇది ఖచ్చితంగా 2 యాక్ట్స్ లో ఉంది, 1987 చట్టంలో ఉంది, 1993 చట్టంలో ఉంది. దీన్ని డివియేట్ చేసిన మాత్రం విషయం కొంచెం సీరియస్ అవుతుంది కోర్టు. రైట్. ఫైనల్ గా సుబ్బారావు గారు, ఈ మొత్తం టోటల్ ఇష్యూ మీదన చర్చ జరుగుతుందా? అంటే రేపు పొద్దున కోర్టు ధిక్కారానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు ఇష్యూనా, లేకపోతే మీరు చెప్పినట్టు 10 రిట్ పిటిషన్లు ఇష్యూ అవుతుందా? సుబ్బారావు గారు సార్ మీది మ్యూట్ లో పడింది, ఒక్కసారి సరి చేయండి. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 226 ద్వారా, అలానే సెక్షన్ ఆర్టికల్ 32 సుప్రీంకోర్టుకి వాళ్ళకి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఒక పిటిషన్ వేసినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా ఆటోమేటిక్గా అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే ఆదేశాలు మొత్తానికి అప్లై అయ్యే విధంగా ఇచ్చే అధికారాలు కూడా న్యాయస్థానాలకు ఉన్నాయి. ఇక్కడ ఒకటి సాయి గారు చాలా స్పష్టంగా ఇక్కడ వేసిన కంటెంప్ట్ పిటిషన్స్ కూడా గతంలో ఏ రిట్ పిటిషన్లు అయితే ఆదేశాలు ఇచ్చారో వాళ్ళు 10 మంది మాత్రమే వేశారు, ఇప్పుడు అందరూ వేయలా. గతంలో రిట్ పిటిషన్లు వేసి 10 రిట్ పిటిషన్లో కూడా ఆదేశాలు తీసుకున్న వాళ్ళు ఆ ఆదేశాలను ధిక్కరించాలని వాళ్ళు వేశారు, అది ఒక కంటెంప్ట్ పిటిషను. ఇంకోటి న్యాయస్థానం కూడా సుమోటోగా తీసుకున్నామంటే ఇంకో కంటెంప్ట్ పిటిషన్, 2 కంటెంప్ట్ పిటిషన్లు ఉన్నాయి. ఒక్కో కంటెంప్ట్ పిటిషన్లో 5 రిట్ పిటిషన్లు ఉన్నాయి, 5 రిట్ పిటిషన్లు ఆదేశాలు ఉల్లంఘించారని చెప్పేసి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి, ఎందుకంటే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఒకసారి ఆ యొక్క విద్యా సంస్థలకు ఇచ్చేసిన తర్వాత దాన్ని తీసుకోవటం అని అంటే అది డెఫినెట్గా చట్టవలంగానే. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా అన్ని విద్యా సంస్థలకు కూడా అధికారులు, ఉన్నతాధికారులు వన్స్ ఆర్డర్స్, ఇన్ని ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడో వాళ్ళు ఇమీడియట్గా అన్ని సంస్థలకు కూడా ఆదేశాలు ఇచ్చేయాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి మీరు దీంట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరిని పెట్టడానికి అనుమతించవద్దు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి ఉండాల్సింది, అలానే పంచాయతీరాజ్ వాళ్ళు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ. కానీ దీంట్లో అలా ఇచ్చినట్టుగా ఎక్కడ కనిపించట్లా, ఏదో ఆర్డర్ ఇచ్చారులే పక్కన పడేయండి, దాంట్లో కోర్టును లెక్క చేసేట్లే కౌంటర్ కూడా తర్వాత తీసుకోవచ్చు అని చెప్పేసి 14 నెలలు వెయిట్ చేయటము, ఇవన్నీ కూడా కొంత ఐఏఎస్ల యొక్క ఒత్తిడి వలన కానివ్వండి, నిర్లక్ష్యం వలన కానివ్వండి ఇప్పటివరకు ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. అందుకే మొన్న ఆదిత్యనాథ్ దాస్ గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా లా ఆఫీసర్స్ ని ఎప్పటికప్పుడు దాని మీద కౌంటర్లు దాఖలు చేసే విధంగా కోర్టుకి సమాధానం ఇచ్చే విధంగా అలర్ట్ గా ఉండాలని లా సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన విషయం మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, వన్స్ కోర్టు ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఐఏఎస్లు దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. ప్రభుత్వానికి పాలకులకి ఏ విధంగా సంబంధం లేదు. పాలకులు ఒత్తిడి చేసినా వాళ్ళకేమీ రెస్పాన్సిబిలిటీ ఉండదు. కాబట్టి న్యాయస్థానం యొక్క తీర్పుల్ని తూచా తప్పకుండా పాటించవలసినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహించేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడున్న సాయి గారు. కాబట్టి డెఫినెట్గా ఇన్ని రిటిఫికేషన్లో ఆదేశాలు ఇచ్చిన తర్వాత అధికారులు తప్పనిసరిగా దిగువ స్థాయి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి, ఇచ్చుండాలి, ఇవ్వాలి. ఇప్పటి వరకు అదే దేవానంద్ గారు కూడా జస్టిస్ దేవానంద్ గారు అడిగారు, మీరు కనుక ఇచ్చుంటే నేను దీన్ని కన్సిడర్ క్లోజ్ చేసేస్తాను, మీరు కనుక ఆదేశాలు ఇవ్వకుండా ఉంటే మీ యొక్క పరిణామాలు మీరు అనుభవించాల్సిందే అని చెప్పాడు క్లియర్ కట్. కానీ దాంట్లో ఆంతర్యం అదండి. రైట్. ఫైనల్గా సుందరరాం శర్మ గారు. సార్, మా సుబ్బారావు గారే చెప్పారు. కాకపోతే మొదట ఉన్న 10 పిటిషన్లు అన్ని మాట్లాడి లాస్ట్కి ఆయన అన్నది కరెక్ట్గా చెప్పారు. ఆయన అన్నది ఏంటంటే, మీరు కోర్టు యొక్క ఆదేశాలు ఆల్రెడీ కనుక మీరు కనుక ఆదేశాలు జారీ చేసి ఉండేటట్లయితే ఈ కంటెంప్ట్ కేసుని క్లోజ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. కాకపోతే మా సార్కి ఏంటంటే, మా సుబ్బారావు గారికి కొంచెం ఇంకా ఏమైనా జరిగితే బాగుండు, ఇంకేదో జరగాల అనే కోరిక. సరే, దాన్ని అయితే మా శరత్ కుమార్ గారు, నేను ఒకటి ఏమంటున్నానంటే సార్, దయచేసి మనం ఎంతసేపటికి కూడా కొన్ని పార్టీల్లో ఉండొచ్చు, డెఫినెట్ గా పార్టీల్లో ఉంటాం కాబట్టి ఆ పార్టీ స్టాండ్ అది అని చెప్పనేది కాదు. ఇప్పుడు మంచి చేస్తుంటే డెఫినెట్ గా మంచిని చూపించాలి, అందులో ఏమైనా తప్పులుంటే కూడా చూపించడంలో తప్పు లేదు. ఇవాళ నాడు నేడులో ఆ రకమైనటువంటి బిల్డింగ్స్ ఏమన్నా నాసిరకం కట్టారు, ఇట్లా కట్టారు, ఫర్నిచర్ బాగాలేదు, ఈ టెండర్లు ఇట్లా ఇచ్చారు. సార్, అది కాదు. దాంట్లో తప్పులు ఉండేటట్లయితే డెఫినెట్ గా సవరించుకుందాం. దాంట్లో నేనేమంటారా, మీకేం అధికారం లేదు కదా, అధికారం వస్తుందా ఏమన్నా ఉంటే అప్పుడు చూద్దాం, అంతే తప్ప ఇప్పుడు ఇవాళ మనం చేసినటువంటి కొత్త పద్ధతి. ఒకప్పుడు స్కూలు, గవర్నమెంట్ స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయి, అసలు ఆ స్కూల్స్ లో పందులు కుక్కలు తిరిగినటువంటివి నేను చెప్తున్నాను మీకు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ చక్కటి స్కూల్ ని కట్టాము. అయితే ఆ స్కూల్ బ్రహ్మాండమైన బిల్డింగ్ కావాలి, కట్టాము. ఇంకా నాశనం కాదండి, ఇంకేమన్నా ఇవేద్దాము, గ్రానైట్స్ వేద్దాము. మాట్లాడింది మాత్రము నేను దయచేసి ఏమంటున్నానంటే, మీరు ప్రతి టెండర్ల విషయంలోనూ లేకపోతే ఇంకొక దాని కాదు మీరు మాట్లాడాల్సింది. వెదర్ దేర్ ఈస్ ఏ కంపారిజన్ ఉన్నప్పుడు కొంత మెరుగ్గా ఉందా లేదా చెప్పండి, అది మీరు చూడండి. రెండోది, ఏదో సుబ్బారావు గారు ఒక మాట అడుగుతున్నారు, వినండి. సుబ్బారావు గారు ఏదో అడుగుతున్నారు, ఒక మాట వినండి, అది కూడా కలిపారు. భారతదేశ చరిత్రలో పంచాయతీలకి పార్టీ రంగులు వేసి సుప్రీంకోర్టుతో తిట్టు తిన్నటువంటి సంఘటనలు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా? అది మీరు చేసిన ఘనకార్యంగా మీరు భావిస్తున్నారా? చెప్పండి ఒక్కసారి. ఏమి లేదు సార్, పార్టీ రంగులు మేము వేసాము, ఇలాంటి వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, అన్నా క్యాంటీన్లకి వాటికి పచ్చ రంగులు వేశారు, చివరికి చెట్లకి పుట్లకు కూడా పచ్చ రంగు వేశారు. కానీ ఎవరు కోర్టుకు వెళ్ళలేదు కాబట్టి అక్కడ దాకా వెళ్ళలేదు. తేడా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మీరేం తక్కువ వదలలే. అన్నా క్యాంటీన్లకి, చెట్లకి, పొట్టలకి, స్కూళ్ళకి అన్నిటికీ పచ్చ రంగులు వేసుకున్నారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ అవుతున్నారు. ఒక్క సెకండ్ మీ ఇద్దరు ఒక్క సెకండ్ ఏదో సోడేకర్ గారు ఏదో చెప్తున్నారు. ఏం లేదు సార్, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నప్పుడు జాతీయ విద్యా విధానం కింద 200 కోట్లు మన రాష్ట్రానికి బడ్జెట్ వచ్చిందని నేను ఒక దగ్గర చదివాను. ఇప్పుడు వేసిన రంగులు ఎవరి పార్టీ పల్లలు అవన్నీ కూడా వీళ్ళు ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. మనకి ఇదంతా జాతీయ విద్యా విధానంలో మనకు వచ్చిన మనకి శ్మశానాలు కూడా రంగులేసి పలానా శ్మశానం పేరు పెట్టింది మా సత్తిపల్లిలో చూసాం సార్. మేము మా సత్తిపల్లిలో పలానా శ్మశానం పేరు పెట్టారు దానికి. శరత్ గారు ఏదో చెప్తున్నారు. ఫైనల్ గా వస్తున్నాను సార్, సుందరరాం శర్మ గారు ఫైనల్ గా మీకే ఇస్తాను. ఒక్కసారి శరత్ గారు ఏదో చెప్తున్నారు, అది కూడా వినేసి వద్దండి. నరేంద్ర మోడీ గారిని వచ్చి మొత్తం చేసుకోమనండి, నేను కాదనంటలే. కానీ ఆయన నాడు నేడు ఆయనతో చెప్పాలి. ఒక్క నిమిషం శరత్ గారు కూడా ఏదో డౌట్ చెప్తున్నారు, అంతా విని మీరు కంక్లూడ్ చేయండి. ఓకే, శరత్ గారు ఏదో చెప్తున్నారు, ఏదో అప్పటికి ఇప్పటికే కంపారిజన్ జరిగిందని చెప్తున్నారు. కానీ మంచి జరగచ్చు, 10 మందికి మంచి జరిగే ఒకరికి అన్యాయం జరిగినా సరే తప్పే. అలాగే పబ్లిక్ మనీ అనేది ఇక్కడ మీరు మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన వెండర్స్ కంతా ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు పెడుతున్నారు తప్పితే బిల్డింగ్స్ కట్టాము లేకపోతే అది కట్టామని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు, చేయలేదు మీరు. ఓన్లీ మీరు పర్చేస్ దాంట్లో స్పెసిఫైడ్ లేదండి శరత్ గారు, మీరు మాట్లాడుతున్న దాంట్లో ఒక అర్థం పర్థం లేదు. దాంట్లో టెండర్లు పిలుస్తారు, టెండర్లు పిలుస్తూ వెండర్లు సెపరేట్ గా మాట్లాడుకుంటే ఉపయోగం ఉంది. ఇప్పుడు నాసిరకం ఉంటే గనక మీరు చెప్పండి, ఎవరైనా ఇప్పుడు గ్యారంటీలు ఇచ్చేటువంటిది ఏ సంస్థకైనా అది కాదు. మీరు ఏసీ కొనుక్కున్నా ఏడాదికని గ్యారంటీ రాసిస్తారు, 50 ఏళ్ళకి 100 ఏళ్ళకని ఎవడు రాసియ్యడు. అవి కామన్ సెన్స్ తో మనం ఆలోచిస్తే ఉండేటువంటి విద్యావంతులకి. ఈవెన్ మనం ఓ పెద్ద బీర్వా కొన్నా 1 ఏడాదికో 2 ఏళ్ళకో రాసిస్తారు, 25 ఏళ్ళకి రాసియ్యరు. మీరు ఫర్నిచర్ కొన్నా ఏడాదికన్నా గ్యారంటీ రాసిస్తారు, దానికి 25 ఏళ్ళకి రాసి లేదు కాబట్టి అది నాసిరకం అంటే వింతగా ఉంటుంది. మీరు అలా కాకుండా బేసిక్ గా అందులో ఇంకోటి వెండర్ అనేటువంటిది టెండర్ పిలుస్తారు. అలా కాకుండా ఏమన్నా పర్సనల్ గా చేస్తే చెప్పండి, జగన్ గారి బంధువులు కానీ ఎవరన్నా కనుక తీసుకుంటే చెప్పండి. అదే నేను చెప్పేది వినండి ఒకసారి. ఇక్కడ టెండర్ పిలిచినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఏదైనా ఐటమ్ కొన్నప్పుడు వారంటీ అనేది గ్యారంటీ అనేది 1 సంవత్సరం వరకు ఇస్తారు. అది సార్ వీళ్ళు బెంచెస్ కానీ మీరు ఎలక్ట్రానిక్స్ ఐటమ్ టీవీలు ప్రొజెక్టుల గురించి నేను మాట్లాడలేదు సార్. నాసిరకం బెంచీలు కొన్నారు దాంట్లోనే నేను ఎక్కువ మాట్లాడు. దానికే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి వెబ్సైట్ లో ఉంది సార్. అది మీరు చూడండి, అది చూసి ఏమనుంది వెబ్సైట్ లో నాసిరకం కొన్నామని కాదు సార్, దాని క్వాలిటీ డైమెన్షన్స్ కానీ మెషర్స్ కానీ మెజర్మెంట్స్ కానీ అవన్నీ చూస్తే చూపెట్టండి. దాంతో పాటుగా దానికి ఏమన్నా కనుక అది కాదు, వాళ్ళు ఇచ్చే గ్యారంటీ ఒక ఫర్నిచర్ షాప్ లో మీరు వెళ్ళి డబుల్ కాట్ బెడ్ కొనుక్కున్నా 1 ఏడాది గ్యారంటీ ఇస్తాడు అంటే 2వ ఏడాది తగలబెట్టమని కాదు కదా, అది 10 ఏళ్ళు ఉంటుంది, 15 ఏళ్ళు ఉంటుంది. వాడిచ్చే గ్యారంటీ అది. మీరు దాన్ని బేస్ చేసుకుని మాట్లాడితే ఏం అర్థం ఉంటదండి? గతం కంటే బల్ల మార్చారా లేదా, బాగుందా లేదా అనేది, కానీ దాంట్లో లెక్కలు మీరేదేదో లెక్కలేసుకుంటే ఉపయోగం ఏముంటది సార్? మెజర్మెంట్స్ అనేది లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొన్ని స్పెసిఫైడ్ స్టాండర్డ్స్ లో మనం పర్చేస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు డబ్బులు ఉన్నాయి, దాని ప్రకారమే టెండర్లు పిలుస్తారు. రీప్లేస్మెంట్ గ్యారెంటీ ఇచ్చే కంపెనీస్, స్కూల్ బెంచ్లు ఇచ్చే కంపెనీ తీసుకొచ్చి వాళ్ళతో వేయించండి టెండర్, వాళ్ళతో టెండర్ వేయించండి సార్. ఇప్పుడు టెండర్ ఓపెన్ టెండర్ అనేటువంటిది, గవర్నమెంట్ టెండర్ అనేటువంటిది ఓపెన్ డాక్యుమెంట్ ఉంటుందండి. మీకు తెలిసిన 10 ఏళ్ళు ఇస్తానన్నాడు కాబట్టి మిగతా వాళ్ళు లేదంటే కుదరదు కదా. అది అర్థం పర్థం ఉండాలి కదా మనం చేసేదానికి. ఫాలో అవ్వలేదని చెప్తున్నా, ఆయన పబ్లిసిటీ చేసుకున్నారు కాబట్టి నేను మాట్లాడాను. మీరు వేస్తే సరిపోయేది కదా సార్, 10 ఏళ్ల పాటు నేను గ్యారంటీ ఇస్తానని మీరు టెండర్ వేస్తే వాళ్ళు ఇవ్వనంటే కనుక మనం నిలదీయచ్చు, కోర్టులో కూడా వేయచ్చు. అదే సార్ జరిగింది, మనం మాకు నచ్చలేదు కాబట్టి మేము ఏదో రాయేస్తా ఉంటాం. దాంట్లో క్లోజ్డ్ గ్రూప్ లో జరిగిపోయి ఓపెన్ చేసిన తర్వాత పబ్లిక్ తెలిసింది సార్. అది క్లోజ్ లో తీయండి మీరు, అది ఓపెన్ గా కాకుండా టెండర్ అయితే మీరు కోర్టులో చేసి కన్సాలిడేట్ చేసి ఆ ప్రూఫ్స్ అన్ని కూడా సిగ్నిఫికెంట్ గా ఇప్పుడు రెడీ చేసి పెడుతున్నాము. మంచిగా చేద్దాం దాన్ని. రైట్ ఫైనల్ గా సుందరరామ్ శర్మ గారు మీరు రెడీ చేసుకోండి. శరత్ గారు రెడీ చేసుకుంటే మన చంద్రబాబు గారు, మా సుబ్బారావు గారు మేమంతా రెడీగా ఉన్నారు, మీకు పిల్స్కి రెడీగా ఉంటారు, వెళ్ళండి. శరత్ గారు దయచేసి నేను మళ్ళా చెప్తున్నా, మీకు టెండర్లు అనేటువంటిది పిలిచినప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇవి మీరు ఇటువంటివి ఏదో వేగ్గా మాట్లాడకండి. యు యాక్సెప్ట్ ఏ గుడ్నెస్, మంచి జరిగింది దాన్ని ఒప్పుకొని మాట్లాడండి. I don't want to argue with you because you are basically ఇప్పుడు మా చంద్రబాబు గారు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు, మీరు దాని గురించి ఎక్కువ మాట్లాడు. కానీ ఒకటి సాయి గారు, విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈ రాష్ట్రంలో వస్తున్నాయి. ఒకటి మాత్రం సాయి గారు, ఇవాళ జరిగినటువంటిది మీరు డెఫినెట్ గా ఒప్పుకుంటాను. అక్కడ స్థలం విషయంలో మా వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలి, సరిగ్గా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకొకటి నిజంగా మా సోడేకర్ గారు ఇందాక ఒక మాట అంటున్నారు, అది ఒకవేళ ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోకూడదు అని. ప్రభుత్వాలలో తీసుకోకూడదు, ఇదే ఉండాలి అనేటువంటిది ఏం లేదు. చట్టాలను మార్చుకోవడం కోసం అది కూడా కోర్టుని కన్విన్స్ చేస్తాం, కోర్టుని కూడా కన్విన్స్ చేసి ఒకవేళ అది కనుక అయితే, నాకు తెలియదు ఇప్పటివరకు అదైతే. ఎందుకంటే ఇవాళ 4 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం అపార్ట్మెంట్లలో రారాయణ చైతన్యాలను నడిపించినటువంటి పార్టీ ఇవాళ రోజున వచ్చేసేసి మేము ఇంత బాగా చేస్తుంటే ఇంకా ఏదో మాట్లాడేటువంటి చెప్తున్నాను సార్. ఇవాళ విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈ ప్రభుత్వం పట్టుకొస్తుంది, వైద్య రంగంలో కూడా పట్టుకొని వస్తుంది. ఇప్పుడే చెప్తున్నా శరత్ గారు లాంటి వాళ్ళకి దానికి కూడా టెండర్లు పిలుస్తారు, మన హాస్పిటల్స్ వాటికి కూడా మీరు వేసేయండి. ఒక జీవితకాలం దానికి సంబంధించిన మిషన్లన్నీ కూడా పర్మనెంట్ గా ఇస్తామనేటువంటి వాళ్ళని తీసుకుని ప్రభుత్వానికి ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఖాళీగా కూర్చుని మాట్లాడటం కాదు, పనిలో కూర్చున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. వాటిని మీరు ఎత్తి చూపించండి, దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. అంతేగాని రంగులు ఎక్కడేశారు అంటే శ్మశానాలకి పుట్టలకి చెట్టులకి అన్న క్యాంటీన్లకి రంగులు వేసుకున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రంగుల కోసం కోర్టులకు వెళ్ళలే. ప్రజలు అన్నారు ఆ రంగు మేము చూసాం బాబు, నీ రంగు బాగుందనేప్పుడు ఇచ్చారు. సరే అక్కడ వేసినటువంటిది తప్ప రైటా, కోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని మనం వినాలి. నేను ఇప్పుడు అది తప్ప రైటా నేను దాని మీద మాట్లాడను. ఎందుకంటే ఇవాటి రోజున మనందరం కలిపి అమరావతిలో భూములు స్కామ్ జరిగింది అని మాట్లాడని పార్టీ లేదు. జనసేనతో సహా మాట్లాడారు. ఇవాళ ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి కోర్టు కొట్టేసింది. అంత మాత్రం అక్కడ స్కామ్ జరగలేదని చెప్పినప్పుడు పార్టీలు వెనక్కి మాట్లాడతాయి, మాట్లాడవు, కానీ నోరు మూసుకుంటాయి. ఎందుకంటే మనం కోర్టుల్ని గౌరవించాలి, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్ని గౌరవించాలి. అంత మాత్రం నుంచి ప్రతిదీ ఏదో ఇదిల కింద మాట్లాడలేము. కానీ ఒక్కటి ఫైనల్ గా చెప్తున్నా, మళ్ళా ఇవాళ న్యాయస్థానంలో జరిగేటువంటిది మేము మంచిగా తీసుకుంటాం. న్యాయమూర్తులు ఇచ్చేటువంటి సూచనలు డెఫినెట్ గా పాటిస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా న్యాయమూర్తులు కూడా ప్రభుత్వం వెళ్ళి మేము ఇటువంటి వాటిల్లో వచ్చినటువంటి తీర్పులకి తీసుకుని వెళ్ళి చూపించాల్సిందిగా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. ఇవాటి రోజున మేము చేస్తున్నది ఇది. ఇందులో ఏమన్నా లోపాలు ఉన్నాయని మా శరత్ కుమార్ గారు లాంటి వాళ్ళు రేపు ఫైల్ చేసినా లేదు ఇట్లా